వర్గీకరణకు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మాలమహానాడు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను పునరాలోచించాలని, దాని ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని మాలమహానాడు సంఘం నాయకులు కోరారు. మరి బీసీ సోదరులకు, ఓసీ సోదరులకు, ఈబీసీ సోదరులకు అవసరం లేదా? మరి అబానీ అందానికి అవసరం లేదా? అదానీ అంబానికి అవసరం లేదా? కేవలం ఒక ఎస్సీలకే ఈ క్రిమిలేయర్ అవసరమా? కాబట్టి సోదరులారా, ఈ క్రిమిలేయర్ను మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎస్సీలకు చాలా అన్యాయం జరుగుతుంది, అదేవిధంగా మాలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇవాళ వర్గీకరణ పేరు మీద మాలలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వాలు కూడా కుట్ర చేస్తున్నాయి. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రికి ఒకటే మేము చెప్పదలుచుకున్నాము, అయ్యా మాలలు అన్ని రకాల నష్టపోయి ఉన్నారు, మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని మరి వర్గీకరణను మీరు కొనసాగించినట్టుంటే మేము ఖచ్చితంగా ఖండిస్తాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో మాలల సత్తా ఏందో మేము చూపిస్తాం. అందుకోసం గౌరవనీయులైనటువంటి మరి ముఖ్యమంత్రి వారు, రేవంత్ రెడ్డి గారు, మీరు మీ పైన మాకు చాలా గౌరవం ఉన్నది, మీరంటే మాకు చాలా గౌరవం కాబట్టి చెప్తా ఉన్నాము. మీరు ఏకపక్ష నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు, మరి అన్ని మేధావులతో చర్చించిన తర్వాతనే ఇవాళ మీరు ముందుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరే ముందుగా అవసరం అనుకుంటే అమెండ్మెంట్ తీసి అవసరం అనుకుంటే నేనే తెలంగాణలో ముందు నేను